తర్వాత వంద సంవత్సరాల తర్వాత ఏ ఇంటిలో చూసినా ఏ చేతిలో ఎవరి చేతిలో చూసినా నా రచనలు నా గ్రంథాలు ఏమిటి కానీ బైబిల్ క్రైస్తత్వం అనేది అంతరించిపోతుంది అని చెప్పాడు. అలా చెప్పినప్పుడు నాయకి 50 సంవత్సరాల తర్వాత జెనీవా బైబిల్ సొసైటీ వారు ఏం చేశారంటే ఆ ఇంటిని ఏదైతే ఇలా మాట్లాడాడో ఆ ఇంటిని కొని అక్కడ ఉన్నటువంటి ముద్రణ యంత్రాలయం ద్వారా అనేక వేల బైబిళ్లను ముద్రించి ఆ ప్రాంతంలో నుండి అనేక ప్రాంతాలకి బైబిల్ని తరలించడం మనం ఇప్పటికీ మనము చూస్తాం. ఏ స్థలంలో నుండి బైబిల్ అంతరించిపోతుందని మాట్లాడాడో ఆ స్థలంలో నుండి బైబిల్ పంపించి బైబిల్ అనేక ప్రాంతాలకి ముద్రించి పంపించబడ్డాన్ని మనము చూస్తున్నాం. కాబట్టి ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. ఒకటిగా మనం చూస్తున్నాము, రెండవదిగా మనం చూస్తున్నట్లయితే అంటే బలమైన ఖడ్గం. దేవుని వాక్యము శక్తివంతమైనది, దేవుని వాక్యము శక్తివంతమైనది. దావీదు మహారాజు గారు అంటారు కదా 119:58 ఆయన వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. నిలకడగా ఉన్నది అంటే కదలక లేదని అని కాదు, కానీ అది క్రియాశీలకమైనది, శక్తివంతమైనది, గొప్ప కార్యాలను కూడా అది సాధిస్తుంది. అలాగే మనం చూసినట్లయితే యెషయా 55:10 మనం చూసినట్లయితే వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలగా భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించడానికి ఆహారంలో కలుగుతుంటే అది చిగించి వత్తిడినట్లు చేయడం అలాగే నా నోటి నుండి వచ్చి వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొక్క మరలగా అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును, నేను పట్టిన కార్యము సఫలము చేయను. వాక్యము ఎంత గొప్పదో చూడండి. గొప్ప కార్యాలను చేసిందనం కదా. ఇక్కడ నుంచి దైవ సేవలు మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా, నిర్వహించినటువంటి ప్రతి వాక్కు కూడా అది తన పని తను జరిగించుకోకుండా అది తిరిగి రావడం. అదే విధంగా మనం ఇప్పుడు చదువుకున్నాము, నిష్ఫలముగా నా యొక్కకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును, నేను పట్టిన కార్యములని సఫలము చేయను. గొప్ప కార్యాలను చేస్తుంది. అలాగే దేవుని వాక్యము సృజనాత్మకమైనది, అంటే సృష్టిని అంతటినీ కూడా సృష్టించింది దేవుని వాక్యమే. ఆ వాక్యము కలుగును కాక అని పలికినప్పుడు సమస్యము కూడా కలిగినట్లుగా మనము చూస్తాం. అలాగే కీర్తనకారుడు కూడా రాస్తాడు 33:6 యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగను అని రాస్తాడు. అలాగే పౌలు భక్తుడు కూడా హెబ్రీయుల రాసిన పత్రిక 11:3 అంటారు, ప్రపంచంలో దేవుని వాక్యం వలన నిర్మాణమైనది అని చెప్తారు. అని అంటే సమస్త సృష్టి కూడా దేవుని వాక్యం వలననే కలిగింది. ఇది దేవుని వాక్యం వలనే కలిగిన కాదు అని, ఇంకా ఈ సృష్టి అంతా కూడా దేవుని వాక్యం చేతనే సంరక్షించబడుతుంది. హెబ్రీయుల రాసిన పత్రిక 1:3 కనుక మనం చూసినట్లయితే తన ఆయుధ గల మాట చేత సమస్తమును నిర్వహించు. ఏ సృష్టిని అయితే దేవుడు సృష్టించాడో ఆ సృష్టిని తన ఆధీనంలో ఉంచుకొని సమస్తాన్ని కూడా నిర్వహిస్తున్నాడు. సూర్యుల్లో భూమిని వేలాడదీసిన దేవుడు దానికి సరిహద్దులను ఏర్పాటు చేసి ఉన్నాడు, సూర్యుల్లో వేలాడదీసి ఉంచాడు. అయితే ఇప్పుడు జనులు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క సృష్టికర్తను పక్కన పెట్టేసి ఆ సృష్టిని అంటే భూమిని, సూర్యుని, నదులను, సముద్రాలను పూజిస్తున్నారు, వాటిని సృష్టించినటువంటి సృష్టికర్తను మర్చిపోతున్నారు. కాబట్టి సృష్టించిన సృష్టికర్త ఉన్నారు అనేటువంటి అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మరోసారి మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా దేవుని వాక్యము బ్రతికిస్తుంది. మనుషులు వెట్టి వలన మాత్రము కాదు, కానీ దేవుని వాక్యం నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకును. అలాగే 107 119:20 కనుక మనం చూసినట్లయితే కష్టకాలంలో ఉన్నప్పుడు మనం మొరపెట్టినప్పుడు ఆయన తన వాక్కును పంపించి వారిని బాగు చేసినట్లుగా మనము చూస్తాం. అలాగే యేసు ప్రభువుని సాతాను వచ్చి శోధిస్తుంది. శోధించినప్పుడు కూడా ఆయన ఏమంటున్నారు, ప్రతి విషయంలో కూడా వాక్యాన్ని ప్రార్థన చేసి అని వ్రాయబడినది అని వ్రాయబడినది. మనం కూడా యేసు ప్రభువుని సాతాను ఎదిరించాలి అంటే దేవునికి లోబడి అపవాదిని ఎదిరించడానికి ఈ యొక్క ఆత్మ ఖడ్గాన్ని మనము ధరించుకోవాలి. ఎప్పుడైతే మనం ధైర్యంగా వాక్యంలో ధైర్యంగా ఉంటామో అపవాదిని మనం ధైర్యంగా ఎదిరించగలగడానికి శక్తివంతంగా ఉంటాం. అలాగే ఈ వాక్యము నూతన శక్తిని అందిస్తుంది. ఎస్కే గ్రంథము 37:10 మనం చూసినట్లయితే ఆయన నాకు ఆజ్ఞాపించిన ప్రకారంగా నేను ప్రవచించగా జీవాత్మ వా
వచ్చింది. వారు సజీవులై లేచి లెక్కింప శక్తిని గాని మహాసైన్యమై నిలిచి ఎహెస్కేల్ భక్తుడు దేవుడు చెప్పినట్లుగా మాట్లాడాడు. ఎండిపోయినటువంటి ఆ ఎముకలతోటి మాట్లాడినప్పుడు ఏమవుతుంది, ఆ ఎండిపోయిన ఎముకలు మహాసైన్యమై నూతనటువంటి జీవాన్ని పుట్టుకొని మహాసైన్యమై లేచినట్లుగా మనము చూస్తున్నాం. అట్లాగే యేసు ప్రభు వారు కూడా చనిపోయి 3 దినాలయ్యి వాసనతో ఉన్నటువంటి లాజర్ దగ్గరకు వచ్చి అందరూ ఏం చూస్తున్నారు, 3 దినాలైపోయింది చనిపోయి అయ్యో వాసన కొట్టేస్తున్నాడు అదే చూస్తున్నారు, అదే దృష్టితో చూస్తున్నారు. కానీ యేసు ప్రభు వారు ఆయన నిద్రపోతున్నట్టుగా చూసి లాజరు బయటికి రా అని పిలిచారు. ఆయన మాటలు అంత గొప్ప శక్తిని మనము గమనిస్తాం. అలాగే లూకాస్ వార్త 4వ అధ్యాయము 32-36 ఆయన వాక్యము అధికారంతో కూడినదై ఉండి చాలండి. 36వ వచనం చదువుకున్నాము. ఎందుకనగా మీరు అధికారంతోనూ బలముతోనూ అభిప్రాంతులు గద్దింపగానే ఆజ్ఞాపింపగానే అవి ఆయనకి లోబడుచున్నాయి. దేవుని వాక్యము అధికారం కలిగి ఆయన అభిప్రాంతులను అధికారంతో బలముతో గద్దించగానే అవి ఆయనకి లోబడుచూ ఉన్నట్టుగా మనము గమనిస్తున్నాం. అదే ఎవరైతే ఈ శక్తివంతమైనటువంటి వాక్యాన్ని ప్రేమించి హత్తుకొని అనుదినము దాన్ని ధ్యానిస్తూ ఉంటారో దేవుడు ఇక అధికారాన్ని బలాన్ని ఇవ్వడానికి కూడా ఆయన వెనుకడే దేవుడు. మనమందరం కూడా బలవంతులుగా ఉండాలని ఆయన ఉద్దేశమై ఉన్నది. ఈ దినం మేము అనుదిన వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఒక విషయాన్ని మేము గమనించాము. 20వ శతాబ్దానికి చెందినటువంటి